हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड डीएससी एचजीटी अभ्यर्थुलु एवरैतुन्नारो इप्पटिवरकु फर्स्ट लिस्ट सेकंड लिस्ट कंप्लीट अय्याक मरी थर्ड लिस्ट कोसम वेट चेस्तू उन्न अभ्यर्थुलु एंदुकंटे मैक्सिमम आल्मोस्ट अन्नि जिल्लाल्लो कूडा इन्नो कोन्नि पोस्टुलु मिगलडं जरिगायि एंदुकंटे सेकंड लिस्ट लो कूडा రెండు మేనేజ్మెంట్లకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు రావడం జరిగింది. దాంతో వాళ్ళు ఒక మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మరో మేనేజ్మెంట్ ఏదైతే మిగిలిపోతుందో దానికి సంబంధించిన కూడా మరి థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తాం జరుగుతుంది. అయితే థర్డ్ లిస్ట్ లో కూడా డ్యూయల్ పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ లిస్ట్ లో డ్యూయల్ పోస్టులు ఎందుకు వస్తాయంటే కొన్ని జిల్లాల్లో ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, లేకపోతే శ్రీకాకుళం, ఇలా విజయనగరం, వైజాగ్, ఇలా కొన్ని జిల్లాల్లో మరి ట్రైబల్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి అప్పుడు వాటిని చూసినప్పుడు అక్కడ కూడా డ్యూయల్ పోస్టులు మనకి కనిపించే అవకాశం ఉంది. కాబట్టి థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తే మనం దాంట్లో కూడా ఈ డ్యూయల్ పోస్టులు గమనించవచ్చు. కాబట్టి ఫోర్త్ లిస్ట్ అంటే థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మరి కొంతమందికి ఛాన్సెస్ అనేవి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ లిస్ట్ కోసం అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే థర్డ్ లిస్ట్ రావడానికి ఒక 1 వీక్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని అంటే థర్డ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడైతే వెరిఫికేషన్ అయ్యిందో అయిన తర్వాత కొంతమంది సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయకపోవచ్చు. కొన్ని సబ్మిట్ చేసి మరికొన్ని 1 or 2 పెండింగ్ పెట్టుకోవచ్చు. ఆ పెండింగ్ పెట్టుకున్న అభ్యర్థులకి వాళ్ళకి 2 డేస్ లేదా 3 డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. టైం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సబ్మిట్ చేశారా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే ఆయా వేకెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వేకెన్సీ తగ్గుద్ది. అయితే సబ్మిట్ చేయకపోతే వాళ్ళ వేకెన్సీస్ కూడా మరలా మరి థర్డ్ లిస్ట్ లో చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్స్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసుకున్నారో వాళ్ళకి ఓకే. సబ్మిట్ చేయని వాళ్ళు అరే 1 or 2 సర్టిఫికేట్స్ ఎవరైనా పెండింగ్ పెట్టుంటే ఆ 2 సబ్మిట్ చేయడానికి 1 or 2 డేస్ లేదా 3 డేస్ వరకు కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. కాబట్టి మన ఆ 3 డేస్ తర్వాతనే థర్డ్ లిస్ట్ అనేది ఫైనలైజ్ అవడానికి, థర్డ్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 26, 27 తారీఖుల్లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగాయి. అంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. కాబట్టి ఈ నెల ఆఖరి నుంచి, ఈ నెల ఆఖరి అంటే ఈ రోజు వరకు కూడా ఎవరైతే సర్టిఫికేట్స్ పెండింగ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు వరకు కూడా మాక్సిమం ఛాన్సెస్ ఉంది మరి పెండింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నావో వాటిని సబ్మిట్ చేయడానికి. కాబట్టి ఈ రోజు నుంచి థర్డ్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది మాక్సిమం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక 4-5 డేస్ పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇది థర్డ్ లిస్ట్ రావడానికి. ఓకే, థర్డ్ లిస్ట్ రావడానికి 4-5 డేస్ మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.